రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలపై నియంత్రణ కొరబడిన ప్రభుత్వంపై జగ్గయ్యపేట పట్టణంలోని ఆందోళన చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు నెట్టం రఘురాం, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే తాతయ్య ఆధ్వర్యంలో బంగారుకోట్ల సెంటర్లో గల మహాత్మాగాంధీ విగ్రహం నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. తగ్గించాలి నిత్యావసర ధరలను, తగ్గించాలి నిత్యావసర ధరలను, తగ్గించాలి నిత్యావసర ధరలను. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం? ధరలు దిగి రావాలి, ధరలు దిగి రావాలి, ధరలు దిగి రావాలి. సార్ ఒక నిమిషం సార్, విషయం ఏమంటే నిత్యావసర ధరలన్నీ కూడా పెరిగినాయి, ప్రభుత్వం కంట్రోల్ చేయకుండా అలా వెన్నుకొండిపోయింది చూస్తామండి. ఇది ప్రజలు సమస్యను ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీగా మేము ప్రజల పక్షాన ఈ పెరిగినటువంటి ధరల్ని సరిగా నియంత్రించాలని, దీనికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ మీ ద్వారా ప్రభుత్వానికి నివేదించమని మిమ్మల్ని కోరుతున్నాను.